భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హిట్ మ్యాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మతి లేనివని, అవి చాలా వింతగా ఉన్నాయని అన్నారు. కొన్ని రోజుల కింద ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం టీమిండియాను ప్రకటించారు. ఆ సమయంలో ప్రెస్ మీట్లో రోహిత్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీంలోని బ్యాటర్లు ఎప్పుడైనా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు దిగేందుకు రెడీగా ఉండాలని రోహిత్ కామెంట్స్ చేశారు. పలానా స్థానంలోనే ఆడతానని, ఈ నెంబర్లోనే బాగా ఆడతానని ఎవరూ అనుకోకూడదని, ఏ పొజిషన్లోనైనా ఆడగలిగే ప్లేయర్లు తమకు కావాలని రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే భారత బ్యాటర్లను ఉద్దేశించి కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై లెజెండరీ ఆల్రౌండర్ 1983 వరల్డ్ కప్ హీరో మదన్ లాల్ స్పందించారు. హిట్మ్యాన్ కామెంట్స్ తనకు వింతగా అనిపించాయని, బ్యాటర్ల గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఈ మాటలు అర్థం పర్థం లేనివని మదన్ లాల్ అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్ అభిప్రాయంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానని, అతనివి మతి లేని వ్యాఖ్యలని మదన్ లాల్ మండిపడ్డారు. నిలకడ ముఖ్యమని, ఇలాంటి అనవసర ప్రయోగాలు కాదని సూచించారు. బ్యాటింగ్ ఆర్డర్ను పదే పదే మారిస్తే ఎవరికి ఈ జన్మలో కాన్ఫిడెన్స్ రాదని అన్నారు. మ్యాచ్ సిచ్యువేషన్ను బట్టి ఒకరిద్దరు స్థానాలు మారిస్తే తప్పులేదు, కానీ ప్రతి ప్లేయర్కు జట్లో తన పాత్ర ఏంటో క్లారిటీ ఉండాలని అన్నారు. మ్యాచ్లో రన్స్ చేయడం గురించి బ్యాటర్లకు స్పష్టత ఉండాలని మదన్ లాల్ వ్యాఖ్యానించారు. T20లో అయితే క్రీజ్లోకి వెళ్ళాక అందరూ ఒకేలా బ్యాటింగ్ చేస్తారని, భారీ షాట్లు ఆడతారని, ఆ ఫార్మెట్లో అదే ముఖ్యమని అన్నారు. వన్డేల విషయానికి వస్తే అది సాధ్యం కాదని అన్నారు. అందరూ ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తారని రోహిత్ చెప్పడం చూసి నాకు మైండ్ బ్లాక్ అయిందని మదన్ లాల్ వ్యాఖ్యానించారు.